తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ 27వ రోజు పాతపట్నం నియోజకవర్గం మెలియాపట్టి మండల కేంద్రంలో బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో స్థానిక మెలియాపట్టి మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. గడప గడపగా వస్తున్నాం. మరి మన మిలియాపూడి మండలంలోనే మరి రెండు మూడు గ్రామాల్లో అన్నాను మా ఊరికి రాకని చెప్పారు. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకోలేదు, మా ఊరికి ఏం చేశారంటే సమాధానం లేదు. అలాగే మన మండలమే కాదు, ఇతర మండలాలు కూడా ఊరికి రాకుండా బయటకు పంపిస్తున్నారు. నేను ఒక్కటే ఈ మీ అందరి తరపున రెడ్డమ్మకి ఒక్క మాట అడుగుతున్నాను. నేను ఏం రెడ్డమ్మ, మిలియాపట్టి మండల హెడ్ క్వార్టర్లో మంచినీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవని మీకు తెలియదా? అది ఇంతకుముందు నుంచి రోడ్డెక్కి మాకు మంచినీళ్ళు లేవు, తాగడానికి మంచినీళ్ళు అడుగుతున్నాను, ఆ మాత్రం నీకు తెలియదా? మీ వరకు రాదా? పేపర్లు చూడవా? వాట్సాప్ చూడవా? మరి ఏం చేశావు? ఆ ముస్లింలో పడుతున్న ఇబ్బందులు ఏం చూసావు నువ్వు అడుగుతున్నాను. నేను ఇదే ఒక్క ఇల్లని మండి చేసావా ఈ మండలంలో? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసావా? నువ్వు ఏం చేసావు? తాగడానికి మంచినీళ్ళు తిన్నగా ఇక్కడ నుంచి హిరిమండలం మొదలుకొని పరాసకి తీసుకెళ్తున్నారు ఉద్యానానికి నీరు తాగడానికి. నేను తీసుకెళ్ళేయండి, మనం అందరికీ నీరు ఇవ్వాలి, నీ కాదన్ను. కానీ ముందు మన మండలాలు అయిన హిరిమండలం కానీ కొత్త పాతపట్నం కానీ మెలియకూడదు కానీ కానీ ఈ మండలాలకి తాగు ఇవ్వకుండా నువ్వు తీసుకెళ్తుంటే, మరి వాళ్ళు తీసుకెళ్తుంటే నువ్వు వెళ్ళి కొమ్మరికే కొట్టావు. ఇక ఎమ్మెల్యే నీకు సిగ్గులేదని అడుగుతున్నావు. నేను నీ మండలాలకు నీరు లేకుండా ఇతర మండలాలకు నీరు ఇస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు ఎమ్మెల్యే అడుగుతున్నా. నేను నీకు ఉన్నావా? నువ్వేమో వెళ్ళి కొమ్మరికాయ కొట్టి ఆ మంచితో కలిపి నువ్వేమో షికారులు చేస్తున్నావు. నీకు ధర్మమా? ఓటేసి గెలిపించిన పేదలు వీళ్ళు, వీళ్ళకి ముందు నీరు ఇచ్చారు మాకు తీసుకెళ్ళిపో. కానీ వాళ్ళకి ఆ నీరు పనులు జరిగాయని నువ్వు పర్యవేక్షణకు వెళ్తావు. ఆ పనులకి నీకు సంబంధం ఏముంది? నీకు పీసీలు కావాలి, పీసీల కోసమే నువ్వు వెళ్ళి అక్కడ కేకలేస్తావు. కానీ పేద ప్రజలు మంచినీళ్ళు తాగడానికి ఇబ్బంది పడతాం, ఈ ప్రజలకి కోసం ఆనందించాల్సిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాను. నేను ఈ ఒకటే కాదు, ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 4 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో మన మండలంలో జరగలేదు. మరి నిన్ను తీసి అడిగితే ఇవాళ చంద్రబాబు నాయుడు నుంచి అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఎంతమందికి అరెస్ట్ చేస్తారు? ఒకరు చేస్తారు, ఇద్దరు చేస్తారు, 100 మంది చేస్తారు, 1000 మంది చేస్తారు. మన గ్రామాలు బయలుదేరితే అరెస్ట్ చేసిన జైలు పడతాయో అనుకున్నాను. నేను మనలో మార్పు రావాలి, ఒక మంచి నాయకులు మనకు కావాలి. మనం చంద్రబాబు నాయుడిని ఇవాళ కోసం కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే విజయం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి 0. ఎక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఏమంటే బటన్ నొక్కాను, బటన్ నొక్కని చెప్పినారు. నువ్వు బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చి కింద నుంచి ఏమో రేట్ల పైకి పెరిగాయని చెప్పి 100 రూపాయలు తీసుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? నీకు పక్కనే ఉంది మనకు బోర్డు, ఉన్న బోర్డు చూడండి. ఆ మీద 700 కోట్లతో మంచినీళ్ళు సదుపాయం అన్నారు. ఒకసారి చూడండి, అది ఎవరికండి 700 కోట్లతో మంచిని సదుపాయం? పలాస నియోజకవర్గం వలసధార సాగునీటి పథకం ఉద్దానంకి, ఉద్దానంకి వెళ్తున్న పరిస్థితి స్కీమ్ ఏమో నువ్వు నీ స్కీమ్ అని నువ్వేమో వాళ్ళని పడుతున్నావు. ఏమంటే నీకు పర్సంటేజ్ కావాలని ఈ ఎమ్మెల్యే అక్కడే బోర్డు బోర్డు చూడండి, నేనేం అబద్ధం కాదు చెప్పింది. ఆ 700 కోట్లు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఉత్తరానికి తీసుకెళ్లే నీళ్ళ కోసం నెల్లో నుంచి మనం మెలియాపట్టుకో, పాతపట్నంకో, లేకపోతే ఏమన్నాకో ఎక్కడ ఒక్క కుక్క నీరు రావు. కానీ అదిగో ఫ్లెక్సీ వేసుకొని మొదట 700 కోట్ల రూపాయలు పాతపట్నం నియోజకవర్గానికి ఇచ్చారండి. ఏమన్నా పాతపట్నం నియోజకవర్గం 1500 కోట్లు ఇచ్చారండి. 1500 కోట్లలో 700 కోట్లు అనేది తీసుకెళ్ళాం. మెలియాపట్టు పలాసకి వెళ్ళింది అది కాబట్టి ఈ సైకో పనులు పోవాలి అంటే ఉమ్మడి పోరు ఒకటే అని కళ్యాణ్ గారు నిర్ణయించుకొని టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు గురించి ఒక తెలియాలి ప్రతి ప్రజలకి. చాలా అసలు ఇది కేసు అంటే ఎవడైనా నవ్వుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి 371 కోట్లు అవినీతి చేస్తాడంటే ఎవడు నమ్మడు.
స్కిల్ డెవలప్‌మెంట్ అనే కోర్సు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు. ఇది 2013 లో అప్పుడు గుజరాత్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో మొదలైంది. ఆ తర్వాత 2014 లో ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రాంతీయ ప్రాంత ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రంలో ముందు మొదలు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో కూడా మొదలు పెట్టడం జరిగింది. 10+19 అని 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంది, 90% కేంద్ర ప్రభుత్వం అని ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ స్కీమ్ను ముందు పెట్టడం జరిగింది. ఇది చాలా మంది విద్యార్థులు, డిగ్రీ చేసిన విద్యార్థులు కానీ పీజీ చేసిన విద్యార్థులు కానీ అనేక మంది విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరిగింది. దీన్ని ఏం చేసింది ఈ రాష్ట్ర గవర్నమెంట్? ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో 2019లో, 6 నెలల్లో ప్రజలందరూ బయటపడిపోయారు. ఎందుకని ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. మొన్న నిషేధం అన్నాడు, ఇష్టాసరం రేట్లు పెంచేశాడు. సిపిఎస్ రద్దన్నాడు, ఉద్యోగాలకు మోసం చేశాడు. 175 నియోజకవర్గాల్లో రోడ్లు హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు, అది కూడా పక్కన పెట్టాడు. అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఎలాగైతే లాక్కోవాలో ఈ జగన్ రెడ్డి అనే టీం ఒక కంటి పెట్టి కొన్ని పథకాలు పెట్టి, అంటే ఈ రోజు డిగ్రీ చేసిన విద్యార్థి, పీజీ చేసిన విద్యార్థి వాలంటీర్ గా మీరు పనిచేసుకోండి, మేము అధికారం చెలాయిస్తామని ఒక నీచమైన సంస్కృతితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం జాబ్ మేళ తీసిందా? ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ కనిపెడుతున్నారు. ఇవన్నీ చూశాక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సర్వసాధారణంగా ప్రజల దగ్గరికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఈ యాత్రను అడ్డుకోవాలా? మీరు చూస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసిన రోజు ఆయనకి సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు మీద ఎలాగైతే 2000 మంది పోలీసులతో అడ్డుకొని రోడ్డు మీద ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో 144 సెక్షన్ 30 యాక్ట్ నెలతరు పెడతాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎవరో ఎక్కడైతే మత ఘర్షణ జరిగినా ఎక్కడైతే పెడతారు. ఈ రోజు 30 రోజులు అవుతుంది, రోడ్ల మీద ర్యాలీలు చేయకూడదు, కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఊరేగింపులు వెళ్తుంటారు. వైసీపీలకు గుర్తించదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలంటే ఉమ్మడి పోరు చేయవలసిందే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించవలసిందే. అలాగే మనం చూస్తా ఉన్నాం ఈ మిల్యాపుట్టి మన హెడ్క్వార్టర్లో, మనకి రెడ్డి వీధిలో కొన్ని దశాబ్దం కాలప్పటి నుంచి తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్య పోవాలంటే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అక్కడ వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అక్కడ అంత మధ్యతరగతి కుటుంబాలు, రోజువారి కూలికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అక్కడ వాటర్ సమస్య విపరీతంగా ఉంది సార్. అలాగే చూస్తున్నాం మహేంద్రతల నది మీద 90 సంవత్సరాలు అయిపోతుంది సార్ ఆ బ్రిడ్జి. అంటే ఒక బ్రిడ్జి 100 సంవత్సరాలు అప్పుడు